అన్న మీ పేరేంటి? నా పేరు గోగిరెడ్డి వెంకటరెడ్డి అండి, మాది నందివాడ గ్రామం, నందివాడ. ఓ, గుడివాడలో వెనుగండ్ల రామగారు ఉన్నారు, కొడాల నాన్నగారు ఉన్నారు, ఎవరు వస్తే బాగుండు అనుకుంటున్నారు? ఇద్దరు వెనుగండ్ల రామగడ చేస్తాడని ప్రజలు అనుకుంటున్నారు, అలాగే నాన్నగారు కూడా ఆయనకున్న అభిమానులు ఆయనకున్నారు. గత 5 ఏళ్ళ పాలనలో నాన్నగారు గుడివాడకు చేసింది ఏంటి? ఆయన 5 ఏళ్ళలో ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేలు చేసినట్టే ఆయనే చేసాడు, కాదు ఏంటంటే సీఎం గారు చేసిన సంక్షేమ పథకాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సంక్షేమ పథకాలు ఎక్కువ ఇవ్వటం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు, దాని గురించి మీకు కామెంట్ ఏంటి? అంటే పథకాలు వచ్చిన వాళ్ళు ఏమో సంతోషపడతారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అభివృద్ధి లేని వాళ్ళు బాధపడుతున్నారు. వాస్తవం అది. ఇప్పుడు కరెంటు బిల్లులను, రోడ్లు బాగోట్లేదు, లేకపోతే నిత్యావసర సరుకులు పెరిగిపోయినా అంటున్నారు. మీరు ఒక హోటల్ నడుపుతున్నారు, మీ నిత్యావసర వస్తువుల గురించి ఏంటి మీ కామెంట్? నిత్యావసర వస్తువులు అనేది మనకు ఒక్క మన ఒక్క చోటది కాదు, 10 చోట్ల ఉంది. ఈ రోడ్లు ఈ మాత్రం అభివృద్ధి కార్యక్రమం మాత్రం ఆగడం మాత్రం వాస్తవం. ధరలు పెరిగినాయి, మరి ఇచ్చే డబ్బులు పెరగట్లా, దాని గురించి మీరు కామెంట్ ఏమంటారు? ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఎవరి కాళ్ళకి పొందం లేకుండా మార్కెట్ నష్టంగా వ్యాపారం చేయాల్సి వస్తుంది. లేబర్ ఛార్జ్ ఏమి పెరిగింది ఊళ్ళో. ఇప్పుడు కొత్తగా రాముగారు వచ్చారు, పాత నాన్నగారు ఉన్నారు, రాముగారికి ఇప్పుడు మీరు గెలిపిద్దామని ఎందుకు అనుకుంటున్నారు? రాముగారిని గెలిపించాలంటే ఒకసారి చూద్దామని ప్రజల్లో మార్పు కొంతమంది కోరుకుంటున్నారు. నాన్నగారికి ఏంటంటే పార్టీ పరంగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అభిమానంతో నాన్నయ్య గారికి సపోర్ట్గా ఉన్నారు, అది వాస్తవం. అది వాస్తవంగా అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి? అసలు ఏం చేయాలంటే మన ఎమ్మెల్యే గారిలో మార్పు రావాలి, ప్రజల్లో కూడా ఆలోచించుకొని ఓటేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆక్వా రైతులు, మీ ఏరియాలో ఆక్వా రైతులు పెద్ద ఎత్తులు ఉన్నారు నందివాడ మండలంలో, ఆక్వా రైతులు చాలా వరకు నష్టపోయారు అంటున్నారు, అసలు ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది? చంద్రబాబు ఉన్నప్పుడు బాగున్నాము, ఇప్పుడు బాగలేదు అంటారు, దాని గురించి మీ కామెంట్? అది మార్కెట్ మొత్తం సిండికేట్ అయిపోయిందండి, ఎందుకంటే మార్కెట్ వాళ్ళ వ్యాపారం అనేది సిండికేట్ వ్యాపారం మీద నడుస్తుంది కాబట్టి రైతాంగం నష్టపోవడం వాస్తవం. ఇప్పుడు వరికి మద్దతు ధర ఇస్తున్నారు, అలాగే దీనికి కూడా రొయ్యలు కూడా మద్దతు ధర ఉండకూడదా? అది మద్దతు ధర అంటే ఎలా ఉండదండి, దానికి ఒక కంట్రోల్ అనేది ఉండదు. మార్కెట్ ఎక్కువ పంట వచ్చి బాగుంది అనుకుంటే సిండికేట్ అవుతున్నారు, లేదు ఈలోపు వైరస్ వచ్చి ఏదైనా మా సరుకు తక్కువగా ఉందంటే రేటు పెంచుతున్నారు వాళ్ళు. అది సిండికేట్ వ్యాపారం అండి ఇది. ఫైనల్గా స్టేట్ మొత్తం మీద ఒక పక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నేను అభివృద్ధి చేస్తాను, ఫస్ట్ లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు, నేను అదే రోజు పథకాలు ఇచ్చాను కాబట్టి నాకు ఇంకో అవకాశం ఉండి జగన్మోహన్ అంటున్నాడు, ఇది ఫైనల్గా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇది ప్రజల నిర్ణయం, మందేం లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉంది, అది ఎవరి ఆలోచన వాళ్ళకి ముందుకెళ్తున్నారు. ఇది మీ తరపు నుంచి అభివృద్ధి కావాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? అభివృద్ధి కావాలనేది మనకి ఎవరు కూడా ఇంతవరకు ఆయన చేసింది లేదు, అంత గత 5 ఏళ్ళ నాడు, ఇప్పుడు ఈయన కూడా అభివృద్ధిగా చేసింది ఏమీ లేదు. మన రాష్ట్రానికి అభివృద్ధి ఎవరో చేయలే చేయలేదండి చేయలేదు ఎవరు కూడా చేయటం అనేది రేపు వచ్చే వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు వెనుగల రామగారు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తారంటున్నారు, అది ఎంతవరకు నిజం? అది ఎంతవరకు నిజం అనేది ఆయనకి ఉన్న కంపెనీలో కొంతమందిని ఆల్రెడీగా తీసుకున్నారు వ్యక్తిగతంగా, కొంతమంది సపోర్ట్ చేస్తున్నాడు ఆయన వంతు, ఆయన కృషి చేస్తున్నాడు. లేని వాళ్ళకైనా లే మంచి అయినా చెడైనా ఆయన ధర్మం, ఆయన వెళ్తున్నాడు నేను చేయాలనే ఒక ఆకాంక్షతో వెనుగల రాము ముందుకెళ్తున్నాడు నియోజకవర్గానికి మాత్రం. అది మాత్రం వాస్తవం, ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ నాయకుడినే, నాన్నగారి వెనకాల తిరిగేవాడిని, వాస్తవం చెబుతున్నా. ఎందుకంటే ఆయన చేయాలని ఆకర్షణతో ఆయన ముందుకెళ్తున్నాడు. ఇది ప్రజల నిర్ణయం, మనం ఎవరైనా చెప్పేది కాదు, చేయగలిగింది లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.